చూస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. నిన్న హైడ్రా అధికారుల కూల్చివేతల అనంతరం చాలామంది బాధితులు వస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాలు, వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ విల్లాలు కొనుగోలు చేసిన వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. అయితే నిన్న ఒక విధ్వంస వాతావరణం అయితే ఈ పటేల్ కూడా గ్రామంలో కనిపించింది. సుమారు 28 విల్లాలను కూల్చేసినట్టు హైడ్రా అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ విల్లాల్లో ఎవరైతే ఉంటున్నారు, రెంట్కుంటున్న వాళ్లే కానివ్వండి, ఈ విల్లాలు కొనుక్కొని దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు బాధపడుతూ ఆవేదనతో రోదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కూల్చేస్తే మా పరిస్థితి ఏంటి, అసలు పర్మిషన్లు ఇచ్చింది ఎవరు దీనికి అనేది ఒక క్వశ్చన్ మార్క్ కనపడుతూ ఉంది. మీరు చాలా క్లియర్గా చూడొచ్చు, బాధితులు మనకి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నింటినీ క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చెప్తూ ఉంది, రెవెన్యూ అధికారులు చెప్తూ ఉన్నారు, సర్వే నెంబర్ 12 ఇది ప్రభుత్వ భూమి కాబట్టే మేము ఈ విల్లాలను కూల్చేస్తున్నామని చెప్పి ఎంఆర్ఓ గారితో పాటు హైడ్రా అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఈ బాధితులు ఎవరైతే ఈ విల్లాలు కొన్నారో వాళ్ళ సేల్ డీడ్ మీద చాలా క్లియర్గా సర్వే నెంబర్ 6 ఇది పట్టా భూమి అని చెప్పి ఆ సేల్ డీడ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరు అనేదానికి మాత్రం పెద్దగా ఆన్సర్ దొరకట్లేదు. గ్రామ పంచాయతీ, ఏదన్నా గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నిర్మాణం చేస్తే ఎన్ఓసి ఇవ్వాల్సింది ఎవరు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇవ్వాలి, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శికి తెలియదా వీళ్ళకి ఎన్ఓసీలు ఇచ్చినప్పుడు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే కొన్ని విషయాలు మీ ముందుంచాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను 7 సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి నాకు కొంత ఇక్కడ అవగాహన ఉంది. సరే, చాలా ఛానల్స్ చెప్తూనే ఓ ప్రజాప్రతినిధి ఉన్నాడు దీని వెనకాల అని చెప్పి, ఒక బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు అని చెప్తున్నారు, కానీ పేర్లు పెద్దగా చెప్పట్లేదు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అనేది కొన్ని వాస్తవాల్ని, కొంత సమాచారాన్ని నేను సేకరించాను నిన్నటి నుంచి. ఆ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ లేఅవుట్ ఏదైతే కనిపిస్తుందో, ఈ విల్లాలు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ విధ్వంసకర వాతావరణం ఏదైతే కనిపిస్తుందో, బీరంగూడకి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న చంద్రశేఖర్ ఈ తతంగం అంతా నడిపించినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిన్న ఈ కూల్చివేతలు జరిగినప్పుడు చంద్రశేఖర్ ఇక్కడికి వచ్చారు, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. పోలీసులతో కొంత వాగ్వాదం చేశారు, కోర్టు స్టే ఉందని చెప్తూ ఉన్నారు. చంద్రశేఖర్ అంత వాగ్వాదం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా క్లియర్గా వీడియోలో ఈ చంద్రశేఖర్ ఎంఆర్ఓతో చెప్తూ ఉన్నాడు, కోర్టు స్టే ఉంది మాకు, మీరు ఎందుకు ఇట్లా కూల్చివేతలు చేస్తున్నారని. ఎంఆర్ఓ దానికి స్పందించి ఒక మాట అని చెప్తూ ఉన్నారు, మేము 208 సర్వే నెంబర్లో లేదా 12 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వ భూమిలో అక్రమాలను మాత్రమే కూలుస్తూ ఉన్నాం. సర్వే నెంబర్ 6లో ఉన్న వాటిని తెచ్చుకోండి. 6 సర్వే నెంబర్ అనేది పట్టా నెంబర్, దాంట్లో అఫీషియల్స్ ఎటువంటి టచ్ చేయదు. ఇక్కడ మేము టచ్ చేసేది 208 అనే సర్వే నెంబర్ ప్రభుత్వ సర్వే నెంబరు, 12 అనేది ప్రభుత్వ సర్వే నెంబర్. ఏదైతే ప్రభుత్వ సర్వే నెంబర్లో పెట్టిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. ప్లాట్ నెంబర్ నేను ఏమంటున్నాను అంటే సర్వే నెంబర్ అనేది 6 అనేది పట్టా నెంబరు, ఆ పట్టా నెంబర్లో మేము ఎటువంటి దాని మీద స్టేటస్ కో ఉంది. నీకు 12 సర్వే నెంబర్ మీద కానీ 208 సర్వే నెంబర్ మీద కానీ స్టేటస్ కో లేదు. ఆయన చెప్తున్న స్టే వచ్చిన ఏదైతే ఆ పేపర్లు చూపిస్తున్నాడో అది సర్వే నెంబర్ 6కి వస్తుంది, అది పట్టా భూమి. అందులో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ భవనానికి వాళ్ళు స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 12 వాళ్ళకి ప్రభుత్వమే ఇక్కడ కేటాయించింది, ప్రభుత్వ భూమిలో వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఎక్కడైనా. ఈ సర్వే నెంబర్ 12లో కొంతమందికి ప్రభుత్వమే ఇచ్చింది, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని కొత్త కొత్త విల్లాలు వచ్చినాయి, ఇదంతా ఒక తతంగా నడిపించారు. దీనికి ప్రధాన కారకుడిగా కనిపిస్తున్న వ్యక్తి బీరంగూడకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్. ఈయన గూడెం మహిపాల్ రెడ్డికి ప్రధాన అనుచరుడు, అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరనప్పటికీ ఆయన గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుడిగా అందరూ చెప్తూ ఉంటారు. ఇకపోతే పంచాయతీ విషయానికి వద్దాం. పటేల్గూడ గ్రామ పంచాయతీ కార్యాలయం మీదుగా మనం వెళ్తే ఒక మినీ కలెక్టర్ ఆఫీస్ లాగా గ్రామ పంచాయతీ కార్యాలయం కనిపిస్తుంది. ఆ రోడ్లే కానివ్వండి, ఎంపీపీ ఇల్లే కానివ్వండి, అంతా ఒక అద్భుతమైన వాతావరణం లాగా కనిపిస్తుంది. ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎవరయ్యా అంటే ఎంపీపీ ఈర్ల దేవానంద్ కోడలుగా ఉన్న ఈర్ల నితీషా శ్రీకాంత్. సో నితీషా గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పాలకవర్గానికి తెలియదా, ఒకవేళ అధికారులే ఉన్నారు, గ్రామ పంచాయతీ ఎన్ఓసీ ఇచ్చింది, పాలకవర్గానికి తెలియదా సర్పంచ్కి బాధ్యత లేదా, అరే మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు ఎట్లా సంతకాలు పెడుతూ ఉన్నారు, ఎట్లా విల్లాలు వెలుస్తున్నాయి అని చెప్పి ఈ నితీషా గారికి తెలియదా? ఈ మండలంలో ఏ కార్యక్రమం అయినా మొత్తం నడిపిస్తున్న మాజీ ఎంపీపీ ఈల దేవానంద్కి తెలీదా? ఆయన కూడా ఇందాక వచ్చారు ఉదయం.
నేను మాట్లాడిద్దామనే లోపే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆయన కూడా వచ్చి ఇక్కడ భరోసా ఇస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాం, మేము కాంపెన్సేషన్ ఇప్పిస్తామని చెప్పి. అసలు ఈ బీఎస్ఆర్ కాలనీయే కానివ్వండి, ఈ చుట్టుపక్కల చాలా కాలనీలు చాలామందికి తెలియదు, ఇక్కడికి వచ్చి చూస్తున్నారు కానీ చుట్టుపక్కల బీఎస్ఆర్ కాలనీ కానీ కొన్ని కాలనీలు చెరువు ఎఫ్టీఎల్ బఫర్లోనే ఉన్నాయి. ఆ కాలనీల మీద కూడా చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ అధికారులతో ఈ పనులంతా చేపించింది ఎవరు? ఎవరి ప్రోద్బలంతో అధికారులు సంతకాలు పెట్టారు? గ్రామ పంచాయతీ సర్పంచ్కి సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఒక నిర్మాణానికి అనుమతిస్తాడా? ఎంపీపీ గారు చెప్పకపోతే, ఎంపీపీ గారి ప్రోద్బలం లేకపోతే చంద్రశేఖర్ అనే వ్యక్తి వాళ్ళ గ్రామంలోకి ఎంటర్ అయ్యి ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి ఇవన్నీ చేయగలుగుతాడా అనే క్వశ్చన్స్ ఉత్పన్నమవుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు కూడా బయటికి రావాలి, ఎందుకంటే మనం చెప్తున్న మాటలు కాదు, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్లు చూపిస్తూ ఉన్నారు. మీకు ఎవరు అమ్మారు అయ్యా అని మనం బాధితుడిని అడిగితే, అమ్మినవాడు ఎవడో మాకు తెలియదు, ఒక బిల్డరే ఒక బినామీని సృష్టించి ఆ బినామీ పేరు మీద మాకు అమ్ముతున్నాడు అని చెప్పి బాధితులే చెప్తూ ఉన్నారు. ఇదంతా ఒక మాఫియాలాగా జరిగింది. మేము కూడా ఏంటంటే గ్రామ పంచాయతీ కార్యాలయం ఎన్ఓసీ ఇస్తుంది కాబట్టి బ్యాంకు కూడా ఎల్ఐసి, ఎల్ఐసి అంటే ఏంటిది? మనం కట్టిన సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా, ఎల్ఐసి ఎట్లా లోన్ ఇచ్చింది ప్రభుత్వ భూమిలో వీళ్ళు అక్రమంగా ఉంటే? ఒక్కొక్కరికి 90 లక్షలు, కోటి 20 లక్షలు, కోటి 30 లక్షలు కూడా ఎల్ఐసి ఈ విల్లాలు కొనుక్కున్న వాళ్ళకి లోన్ ఇచ్చింది. వీటన్నింటినీ అబ్జర్వ్ చేసిన బాధితుడు ఏమనుకుంటాడు, ఓకే ఇదంతా లీగలేనేమో, అందరూ లోన్లు ఇస్తూ ఉన్నారు, అన్ని పర్మిషన్లు వచ్చినాయి, కరెంటు ఉంది, నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రజాప్రతినిధులుగా చెప్పుకుంటున్న వాళ్ళు మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళ భరోసా వల్ల పాపం వాళ్ళు కొనుక్కున్నారు. ఈరోజు నట్టేట మునిగారు, ఇప్పుడు వచ్చి బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. మనం కూడా కొంతమందితో మాట్లాడించాం, కొంతమంది బయటికి రావట్లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొంతమంది నిండా మునిగిపోయారు. ఈ నా వెనక చూస్తున్న ఏవైతే కూలిపోయిన విల్లాలు ఉన్నాయో ఇవైతే వాళ్ళు నిండా మునిగిపోయారు, రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అటు పక్కన కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఈ రెవెన్యూ అధికారుల విచిత్ర ప్రవర్తన మీరు ఇక్కడ గమనించవచ్చు. నిన్న ఒక బాధితుడు చెప్తూ ఉన్నారు, అన్న మేము నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాం, హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలి కాబట్టి రూపాయి కూడబెట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటూ ఉన్నామన్న అని ఆయన ఒక నోటీస్ చూపిస్తూ ఉన్నాడు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన నోటీస్, అది ఎప్పుడు ఇచ్చారు ఎంఆర్ఓ గారు? జూలై నెలలో ఇచ్చినట్టు, ఈ సంవత్సరంలో జూలై నెలలో ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చినట్టు అందులో క్లియర్గా డేట్లు కనపడుతూ ఉన్నాయి. కానీ బాధితుడు ఏం చెప్తూ ఉన్నాడు, అన్న మాకు ఇచ్చింది వారం రోజుల ముందేనన్నా, ఈ వారం రోజుల్లో కూడా ఒక క్లారిటీ లేదు అని బాధితుడు చెప్తూ ఉన్నారు. ఎంఆర్ఓ గారు పెన్నుతో నెంబర్లు వేసి ఇచ్చారు, అంటే ఆ టైంకి వాళ్ళు ఇష్టం వచ్చిన డేట్లు ఎంఆర్ఓ వేసి ఇచ్చినట్టుగా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు ఎవరికైతే నోటీసులు వచ్చినాయో, ఆ నోటీసులు వచ్చిన వాళ్ళకు కూడా మొన్న 20వ తేదీ ఆ తేదీతో నోటీస్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 21 నైట్కి ఇచ్చారంట వాళ్ళకి, అంటే ఒక్కరోజులోనే కూల్చివేతలు జరిగినాయి. శనివారం నోటీస్ ఇచ్చారు, ఆదివారం హైడ్రా బుల్డోజర్లు వచ్చేసి కూల్చివేతలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఒక బాధితుడు కొన్ని వీడియోలు కూడా మనకు పంపించాడు. సంవత్సరం పిల్లోడు ఉన్నాడు, ఇప్పటికిప్పుడు మేము బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేము, దయచేసి మమ్మల్ని వదిలేసేయండి, ఒక వారం సమయం ఇవ్వండి, మేము రెంట్కు ఉంటాము, ఇల్లన్నా వెతుక్కోవాలి కదా అంటే పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళని ఎట్లా నెట్టేస్తున్నారు అనేది కూడా కొన్ని విజువల్స్ ఇచ్చాడు మనకి, అవి కూడా చూపిస్తాను నేను. సో దీనికి ఎవరు బాధ్యత వహించాలి? చాలామంది చూడటానికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాప అమాయకులు మోసపోయారు అని చెప్పి. ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి మొదలు పెడితే రిజిస్ట్రేషన్ల వరకు, బ్యాంకు లోన్ల వరకు అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉన్నారు. లోన్లు ఎట్లా వచ్చినాయి, ఎట్లా సంతకాలు పెట్టారు, అసలు ఈ విల్లాల్ని ఈ రకంగా ఏర్పాటు చేసి అమ్మిన వాళ్ళు ఎవరు అన్న సందర్భంలో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. మరి వీళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇప్పించాలి కదా. చంద్రశేఖర్ ఉన్నాడు, బీరంగూడలో ఉంటాడు చంద్రశేఖర్ గారు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు, ఎమ్మెల్యే గూడెం బైపాలరెడ్డి అనుచరుడు, ఆయన తీసుకొచ్చి ఇస్తాడా డబ్బులు, కాంపెన్సేషన్ ఆయన ఇప్పించగలడా? ఆయనే పక్కకు నెట్టేశారు పోలీసులు నిన్న. 3-4 బిల్డర్లు ఉన్నారు ప్రధానంగా, వాళ్ళు తెలిసే బినామీన్లు పెట్టి అమాయకులకు అమ్మారు అని చెప్పి మనం చెప్తున్న మాట కాదు, కొనుక్కున్న వాళ్ళు కొంతమంది చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ బయటికి రావాలి. స్థానిక మొన్నటి వరకు పాలకవర్గంలో ఉన్న సర్పంచ్ కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఎంపీపీది కూడా ఇదే ఊరు, ఆయనకి తెలియకుండా చీమ కూడా చిట్టుకుమందు. ఎంపీపీ ఈర్ల దేవానంద్ బయటికి రావాలి, ఎందుకంటే మీరంతా ప్రజాప్రతినిధులు కదా, మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చాలామంది బాహాటంగా చెప్తూ ఉన్నారు దొంగలంతా మమ్మల్ని ముంచారని చెప్పి.
మీ మీద దొంగలు అని ముద్ర పడకుండా మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్లకు సంబంధించి సిగ్గు లేకుండా ఏసీ రూముల్లో కూర్చొని రిజిస్ట్రేషన్లు ఎట్లా చేస్తున్నారు? నేను ఇందాక ఒక ఇంటికి వెళ్ళాను, మీకు చూపించాను. 4 రోజులు అవుతుంది ఆయన ఇల్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని. 5వ రోజు ఇల్లు కూలిపోయింది, 60 లక్షల రూపాయలు పెట్టి ఆయన కొనుక్కున్నాడు. ఆయన లబోదిబోం అంటున్నాడు, మనతో కూడా మాట్లాడిన అంటున్నాడు. అసలు ఈ సమాజం వద్దంటున్నాడు, ఇది ఒక ఫేక్ వరల్డ్ అంటూ ఉన్నాడు. తర్వాత అందరూ 4 రోజుల క్రితమేనండి ఆయన కొనుక్కుంది, కొనుక్కున్న 5వ రోజు ఇల్లు కూల్చేస్తే ఎట్లా అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు సాకి చెరువుని ఆనుకొని ఆ తూములు మూసేసి ఇన్కార్ సంస్థ కట్టింది కదా, 18-20 ఫ్లోర్ల బిల్డింగ్లు, అవి కూల్చాలి కదా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను ఏదైతే నిర్దిష్ట ఆరోపణలు చేస్తున్నానో ఇవి నేనేం చేస్తున్న ఆరోపణలు కాదు. ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. బీరంగూడకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ పరిహారం ఇస్తాడా? ఇక్కడ పాలకవర్గంలో ఉన్న కార్యదర్శులే కానివ్వండి, పాలకవర్గంలో పనిచేసిన ఎంపీపీ ఈర్ల దేవానంద్ కానీ, వాళ్ళ కోడలు ఈర్ల నితీష శ్రీకాంత్ కానీ, మీరు కాంపెన్సేషన్ ఇప్పిస్తారా? మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. చూడాలి, ఈ విధ్వంసానికి కారణమైన వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, ప్రజాప్రతినిధిగా గెలిచారు కాబట్టి. ఇక బాధితుల గోడును కూడా నిన్న మనం చూపించాము, ఈరోజు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం, న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఎవరైతే ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి బీరంగూడ నుంచి లోపలికి వస్తే ఇదంతా ఏదన్నా భూకంపం వచ్చి కూలిపోయిందా అన్న పరిస్థితులు ఈ బీఎస్ఆర్ కాలనీ చుట్టుపక్కల కనపడుతూ ఉన్నాయి. చాలామంది రోధిస్తూ ఉన్నారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో చాలామంది మీడియా వాళ్ళు కూడా వచ్చి కవర్ చేస్తూ ఉన్నారు, ఇంకా రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న జనాలు కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్పినట్టు బీరంగూడకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు చంద్రశేఖర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, ఎంపీపీల దేవానంద్ పెట్టాలి, వాళ్ళ కోడలు నితీష పెట్టాలి. మరి వాళ్ళు ఎంతవరకు బయటకు వస్తారో చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ.